नमस्ते प्रस्तुत मन बंडी संजय करीमनगर एमपी पार्लमेंट्री कार्यालय मुंदु प्रस्तुत मन उन्नाम बंडी संजय दीक्ष कंटिन्यू अवुतोंदी केंद्र बलगालु एन्निकल्लो दिंचे वरकु ई दीक्षनु विरमिंचेदी लेदंटुन्नारु ऐ थिंक नेनु अनुकोवडं इवाला ఈ దీక్ష కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఇదే సమయంలో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ బీజేవైఎం సంబంధించిన కార్యకర్తలు ఇక్కడికి తరలి వస్తున్నారు, బండి సంజయ్కి సపోర్ట్గా మద్దతుగా నిలుస్తున్నారు. సో నాతో పాటు మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతం నుంచి చాలామంది బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. హలో అండి. హలో. సో మీరు ఇవాళ బండి సంజయ్కి మద్దతుగా వచ్చారు, ఏం జరుగుతోంది అంటే మీకు ఎందుకు ఇక్కడికి రావాలని మీరు అనుకున్నారు? యాక్చువల్గా దుబ్బాకల్లో ఉండడం వరకు ప్రచారం చేశాం కొంచెం చాలామంది. అయితే నిన్న ఏదైతే జరిగిన సంఘటన చాలా బాధాకరం, యావత్ సమాజము దీన్ని ఖండిస్తుంది. యాక్చువల్గా ఒక ఎంపీని పట్టుకొని ఆ రకంగా ఒక పోలీస్ ఉన్నతాధికారులు చేయడం మేము చాలా మల్కాయారి అసెంబ్లీని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. శవణ్ గారు మీరేం చెప్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ దాష్టికాలకి దౌర్జన్యాలకి అరాచకాలకి అంతు లేకుండా పోతోంది. ఈరోజు రెండు తప్పులు ప్రధానంగా చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఒకటి ఓటమి భయంతో దుబ్బాకలో డబ్బు ఎరవేసేందుకు గ్రౌండ్ లెవెల్లో మా కార్యకర్తలను మరి డీవియేట్ చేసి డబ్బు పంచడానికి ఏదైతే ప్రయత్నం చేశారో అది ఒక పెద్ద తప్పు. రెండోది మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ గారిని గొంతు పిసికి దారుణంగా హత్య చేసే ప్రయత్నం పోలీసులే పట్టపగలే చేయడం ఇది చాలా ఘోరం. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ తమ పంద మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వాళ్ళు దాడి చేస్తే మేము ప్రతి దాడి చేయడం కూడా సిద్ధం అని చెప్పడానికి ఈ సందర్భంగా మీకు అందరికీ మరి నేను విన్నవించుకోదలుచుకున్నాను. భారత్ మాతాకి జై. ప్రసన్న గారు మీరు మల్కాజ్గిరి నుంచి వచ్చారు, చాలామంది కార్యకర్తలు కనిపిస్తున్నారు, సో ఎందుకోసం వచ్చారు? సపోర్ట్ మా బండి సంజయ్ గారికి సపోర్ట్ గానా? అరే బిడ్డ అన్నాడు, వాడెక్కడున్నాడు? హరీష్ రావు ఎక్కడున్నాడు? మళ్ళీ భయపడెక్కడని దాచుకున్నాడా? వాళ్ళ మళ్ళీ వాళ్ళ మామలాగానే గెస్ట్ హౌస్లో పడుకున్నాడా? మళ్ళీ ఎక్కడున్నాడు అరే బిడ్డ అనేటప్పుడు నాలుగకు వస్తామా కొయ్యమా అనేది మా ముందుకు వస్తే తెలుస్తుంది. అది రెండోది, అదేవిధంగా డబ్బులు కరెక్ట్ 18,65,000 ఎవడరా లెక్క పెట్టింది ఆ డబ్బు? ఇప్పటి వరకు లెక్క పెట్టిన గాయడితో ఎవడరా చెప్పండి? ఆ డబ్బు కౌంట్ చేసింది ఎవడు? అక్కడ ఎవడని కూర్చొని బ్యాగ్ దొరికింది అన్నాడు. ఆ బ్యాగులో కరెక్ట్ 18,65 ఉందన్న ఎదవో ఎవడం ముందు తీసుకొచ్చి పెట్టాడు. పోలీసులు చెప్తున్నారు కదా, వాడు ఎవడ లెక్క పెట్టిండు అక్కడ? ఇప్పటి వరకు ఎవడన్నా నేను లెక్క పెట్టినా అని చెప్పిన గనుడు ఉన్నాడు అక్కడ ఎవడన్నా? అంటే చూసాడా? ఇంకోటి డబ్బులు బీజేపీ కార్యకర్తలు కరెక్ట్ 500,000 ఎవడరా కంచి డబ్బులు తీసుకొని పోతుంటాను పట్టుకొని కరెక్ట్ 500,000 ఉన్నాయని చెప్పింది. అంటే ఎవడైతే పెట్టిండో వాడికి తెలుసు కౌంటు, ఎవడైతే తీసుకొని వెళ్తున్నాడో వాడు ఎంత తీసుకెళ్ళిండో వీడు జోకిండు అక్కడ కూర్చొని వాడు జోకిండు డబ్బులు. అంటే ఇక్కడనే పబ్లిక్ అర్థం కావట్లేదా? నువ్వు బ్యాగ్ పట్టుకొని పోలీసు వాడు బయటకు వస్తున్నాడు, ఆయనైతే లెక్క పెట్టలే కదా లోపల కూర్చొని ఉంటే, లెక్క పెడితేనే అయితే పక్కాగా వీడియో ఇవ్వాలి కంప్లీట్గా. నోటీసులు ఇయ్యలే, లీగల్గా పోవాలంటే రఘునందన్ రావు గారిని మించినోడు ఎవ్వలేడు. బోన్లో వీళ్ళు నిలబడతారా వాళ్ళు నిలబడతాడా రఘునందన్ రావు చూసుకుంటాడు అదంత. ఏ కేసులకి దానికి ఆయన భయపడేటోడు కాదు. ఇంకోటి ఏంటంటే ఇంత చిల్లర రాజకీయం హరీష్ రావు దిగిండంటే మాత్రం ఇక్కడనే దిగజారు. బై ఎలక్షన్కి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు అంటే ఇక్కడనే మాకు తెలిసిపోతుంది. మేమెవరం కూడా మా ఇంట్లో మేము వచ్చినాం. ఇంకోటి బీజేపీ కార్యకర్తలు ఎక్కడికైనా స్వచ్ఛందంగా వస్తారు, ఒక్క రూపాయి కూడా ఆశపడరు. అట్లాంటిది మా దగ్గర నుంచి డబ్బులు అడగని కూడా అడగారు. సో మీ నాయకులు, మీ నాయకుల మీద జరిగిన దాడిని మీరు ఎట్లా చూస్తున్నారు? 100% ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూసింది, నేషనల్ వైడ్గా వెళ్ళింది. ఓ రీజనల్ పార్టీ పోలీసులని వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకొని అసలు పోలీసులకి ఏం జరుగుతుంది? వాళ్ళకి అనిపించట్లేదా మా యూనిఫామ్కి సిగ్గుపోతుంది అని? వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కన్నా సిగ్గు ఉండాలి కదా. ఆ సిగ్గు అనేది బట్టలు వేసుకున్నారా, బట్టలు ఇప్పుకొని హరీష్ రావుకి చేస్తున్నారా? ఇక్కడ మొత్తం పోలీస్ యంత్రాంగము మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కేసీఆర్ చెప్పు చేతులలో, మళ్ళీ వాళ్ళు గాజులు వేసుకొని వచ్చేస్తే అయిపోతుంది. మేము మాట్లాడే ప్రతిదానికి మా మీద కేసులు పెడుతున్నారు, ప్రతిదానికి కేసులు అను. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మేము కూడా పోయినాము, వాళ్ళ ఇంట్లో కూడా రెండు సౌదాలు. అరే అంత పుచ్చపనలాగా బతుకుతున్నారా మీరు? ఒక్క రూపాయి లేదారా మీ ఇంట్లో? మా ఇంట్లో అందరి ఇంట్లో ఉన్నాయి, నా ఇంట్లో కూడా ఉన్నాయి. రాను రా బీజేపీ కార్యకర్తనే నేను, రాను 800,000 ఉన్నాయి తీసిస్తా. అంటే దుబ్బాకకే పోతాయా? ఉన్నాయన్నీ దుబ్బాకే పోతాయా? మా అక్క చెల్లెళ్ళ ఇంట్లో, మా అయ్య చెట్లు అందరివి పోతాయా? అరే దుబ్బాకకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదురా మాకు. మాకు పేర్ల మీద ఓట్లు పడుతున్నాయి,
नवेट बोत अरे नी पक्ना कुंटू कार्यकर्ता नंदुकू भर्त चलें सानुभूति ओटू आम माड़ा पक मुख्यमंत्री अट्दी आम दीकोचरा सा दुपतना चक्कर नुद्व नी माम दूसोनी नीकेद सायंत्र नी चिल्ल वस्तु कद नीम कौंटा कदा बिड कि कोा आ चिल्ल अंत नीतर कदा बैग सदरको इंटेलिप चक्कर नुवरो इंटे पे पोदन पूट पोलिस कदा वाल बतकनी रा बतकनी वाल तिं भार्य पिल तो सुखम लेकिन पी राज्य वाली की अरे पुलिस अरे अम्म एम साव दुब्तरा्रापि वाल मंचे पुलिस अच्छा उच्चागा वस्तर इप्ड केसल पड़ता 151 मेम बेटे अटंप्ट मर्डर केस पड़ा नीमी बं संजय वैसी अटंप्ट मर्डर केसे दाटो नीति को इन्वालवेंट नुते अरे एनकरा कर्तो मेमंदर रेडी उन्मु एन रोजल पड़ता जैल अंदर रेडी उन्म अरे अवला नीक ये विधा चपा अर्थ माम तिड़ना अरे गेलि राकते नी चंपेस्टा आम की भयपड़ सावकरा इकड़ा इप्ड चूड़ दिष्टि बोम दारी पड़ना कलचर आलरे अरविंद अना चपे अरे केसीआर बैठक राको मल्ल दिष्टि बोम मरचिपा नि कलो जाग्रत मैं दाने बटी अर्थम चुस्काले दिष्टि बोम प्लेस रात चूस प्लस अट्ला कार्यकर्ता अरे अंटी रेडी उन्ारा कार्यकर्ता सावटा की रेडी उन् चंपा की रेडी उन् दाक पटको मीद दाड़ी तीव्र खंडिस्तुन्नाम वाल चेत गानी तना की अभिवर्णि निदर्शन चूस्तुन्नाम हरीश्रावण पे रखना गेल रखना गेलो पक्का गेलो अभी।